చూస్తుంటే ఇటువంటి కామెంట్లు వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా వాస్తవాలు ఉన్నాయి కదా సార్. ఈ ప్రభుత్వం చేసిన తప్పుల్నే వాళ్ళు ఎండగట్టి చూపిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత ఎజెండా వేరే అవ్వచ్చు, ఒకవేళ గుట్టి కన్నా మెల్ల బెస్ట్ అని వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకు కూడా వాస్తవం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఆయన మాటలు అంగీకరించాల్సి వస్తూ ఉంది. ఈయన ఉద్యోగస్తుల పైన ఎంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఈ రోజు జిపిఎస్ అని కొత్తగా తీసుకొని వచ్చి వాళ్ళు పాపం మాకు వద్దురా మొర్రో అని మొత్తుకుంటున్నా, వాళ్ళు ధర్నాలు చేస్తున్నా, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎన్నో విధాలుగా అవమాన పాలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో అది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. మరొక విషయం ఏంటంటే మీరు గతంలో కూడా చూస్తే కోవిడ్ టైంలో విద్యార్థులని చక్కటి దిశలో నడిపించే ఒక ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో విలువగలిగినది. అటువంటి వాళ్ళని తీసుకుపోయేసి వైన్ షాపుల ముందర వాళ్ళని పర్యవేక్షించడానికి పెట్టడము, అటువంటివి ఏ రాష్ట్రంలోనే జరిగాయి సార్. మనం ఈరోజు మాట్లాడుకుంటే నిజంగా సిగ్గుచేటు, ఇంత బాధాకరం సిచ్యువేషన్. అటువంటి పనులన్నీ ఈ ప్రభుత్వం చేసి ఉన్నారు. మరొక విషయం ఏంటంటే మీరు చూస్తే వీళ్ళకి ఈ మధ్య యాప్స్ ద్వారా వాళ్ళని పర్యవేక్షిస్తున్నారు టీచర్లు. అంటే మీకు అంత మీరు స్టాఫ్ని పర్ఫెక్ట్ గా 50% కూడా రిక్రూట్ చేసే సత్తా మీ ప్రభుత్వానికి లేదు, కానీ వాళ్ళు మాత్రం టయానికి రావాలి అని వాళ్ళ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే కరెక్ట్ గా ఇస్తారు. కొన్ని చోట్ల మేము పర్సనల్ కనుక్కుంటే కూడా ఒకే మేడమే 3-4 క్లాసెస్ ని మెయింటైన్ చేస్తా ఉన్నా కూడా సరిపోవట్లేదంట సార్. అంటే సరైన స్టాఫ్ ని కూడా రిక్రూట్మెంట్ చేయకోకుండా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పర్యవేక్షించడము, వాళ్ళ మీద యాప్లు పెట్టడము, అదే మీ పర్యవేక్షణ మీ ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన కేశవ్ గారు వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఎంత ఇంత పర్ఫెక్షన్ గా ఇంత ఇదిగా మీ ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన ఎందుకు పర్యవేక్షించలేకపోతున్నారు? వాళ్ళు సరిగా పరిపాలిస్తున్నారా లేదా అని ఎందుకు అంత ఇదిగా మీరు ఇదే యాప్ డిజైన్ చేసి వాళ్ళ మీద కూడా పెట్టచ్చు కదా, దిగా పెట్టచ్చు కదా. అంటే కేవలం ఇక్కడ టీచర్లకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయకోకుండా ఈ రోజు ఎవరైనా వీళ్ళని విమర్శిస్తే కూడా దాన్ని ఎదురుదాటి దిగడం తప్ప ఆ విమర్శని సద్విమర్శగా తీసుకొని చక్కటి పరిపాలన అందిద్దాము, నిజంగా టీచర్లకు మేము న్యాయం చేశాము, అన్యాయం చేయలేదని బలంగా చెప్పమని చూపించమని చెప్పండి. అలాంటి ప్రయత్నాలు చేయకోకుండా కేవలం ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టేసి మేము కూడా స్పందించామని నిరూపించుకోవడం కోసం మాత్రమే కావని వైసీపీ ప్రభుత్వానికి అయితే ఎటువంటి శుద్ధి లేదు సార్. మరొక విషయం అయితే ఇందులో ప్రసాద్ గారు కూడా మాట్లాడి చెప్పారు, విభజన హామీల గురించి దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారిని అడిగే ధైర్యం ఉందా? ప్రశ్నించి ఆయన ప్రశ్నించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా ప్రశ్నించగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని?